వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్ ఈరోజు మనం సెకండ్ బీకామ్ నుంచి థర్డ్ సెమిస్టర్లో బ్యాంకింగ్ థీరీ అండ్ ప్రాక్టీస్ అనేటువంటి విభాగం నుండి ఈ బ్యాంకింగ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ గురించి ఒక్కసారి మనం బ్రీఫ్గా చర్చించుకుందాం దాని గురించి చెప్పే ముందు నా గత వీడియోలో చెప్పినట్లు బ్యాంకు అంటే ఏంటంటే ఒక సాధారణమైన అర్థంలో మనం కానీ చూసుకున్నట్లయితే బ్యాంకు అంటే వినియోగదారులకు రుణాలు ఇవ్వడం కోసం వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించే సంస్థే బ్యాంకు అంటే రుణాలు ఇవ్వడం కోసం డిపాజిట్లు స్వీకరించే సంస్థ బ్యాంకు అయితే బ్యాంకులకి వచ్చినటువంటి లాభం ఏంటంటే సింపుల్గా చెప్పుకుంటే ఈ యొక్క డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేటు అంటే వినియోగదారుల నుంచి తక్కువ రేటుకి డిపాజిట్లను స్వీకరించి అదే సమయంలో వినియోగదారులకి ఎవరైతే రుణాలు తీసుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ రేట్లో రుణాలు ఇస్తుంది ఈ డిఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంకుల యొక్క మనుగడ అయితే రాను రాను కాలక్రమేణా చూసుకున్నట్లయితే అనేక మంది ఈ యొక్క రుణాలు ఎగవేత చేయడం రాని బ్యాకీలు ఈ రాణి బ్యాకీలు అంతేకాకుండా నిర్వహణ ఖర్చులు పెరగడం ఇవన్నీ కూడా కలుపుకొని ఈ యొక్క బ్యాంకుల తాలూకా మనుగడ కూడా ప్రశ్నార్థకమైపోయింది అటువంటి సమయంలో ఏం చేసిందంటే ప్రభుత్వము ఒక కొన్ని కమిటీలను కూడా వేయడం జరిగింది ఆ కమిటీలు మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో శ్రీ రంగరాజన్ కమిటీ అని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీ ఏం సిఫార్సు చేసిందంటే బ్యాంకులన్నింటిలో కూడా కంప్యూటర్లను ప్రవేశపెట్టాలని చెప్పి మొట్టమొదటిగా సిఫార్సు చేయడం జరిగింది అంతవరకు కూడా బ్యాంకుల్లో అన్ని బ్యాంకుల్లో కూడా ప్రతి బ్యాంకులో కూడా అంతవరకు కూడా మనం ఏదైనా సరే ఇస్తే పాస్బుక్ డిపాజిట్ కానీ విత్తట కానీ ఇస్తే ఒక బుక్లో లెగ్జర్ బుక్లో ఎంటర్ చేసుకుంటే అంత మాన్యువల్ వ్యవస్థ ఉండేది కానీ బ్యాంకుల్లో కంప్యూటర్లు ప్రవేశపెట్టాలని చెప్పి శ్రీ రంగరాజన్ కమిటీ సిఫార్సు చేయడం జరిగింది అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సరాఫ్ కమిటీ అని చెప్పి ఒకటి వేశారు వాళ్ళు కూడా ఈ చెక్కులు కానీ ఈ సెక్యూరిటీల్లో కానీ విప్లవాత్మకమైన మార్పులను ప్రవేశపెట్టాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత బ్యాంకులన్నీ కూడా మన యొక్క బ్యాంకులు మనుగడ సాగించాలంటే రెండే రెండు మార్గాలు అని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది ఆ రెండు మార్గాలు ఏంటంటే మొట్టమొదటి మార్గం మనం కానీ చూసుకున్నట్లయితే చిన్న చిన్న బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోయినటువంటి చిన్న చిన్న బ్యాంకులన్నీ విలీనం చేయడము ఓ ఐడియా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇన్నోవేటివ్ ఐడియా అంటే నవకల్పనలను బ్యాంకుల్లో ప్రవేశపెట్టాలి ఈ యొక్క నవకల్పన బ్యాంకులో ప్రవేశపెట్టాలి అని చెప్పి ఆలోచించడం జరిగింది దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం దానిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే వినియోగదారుడు రేపేమో ఆలోచిస్తున్నాడో అని ఊహించుకొని ఆ సేవలను ఇప్పుడే అందించడమే ఈ నవకల్పనలోని ముఖ్య ఉద్దేశం ఈ నవకల్పన గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదట మనం ఇప్పుడు మన టాపిక్ అయినటువంటి ఈ బ్యాంకింగ్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆఫ్షోర్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా వీటిలోని భాగంగా మనం చెప్పుకోవచ్చు ఈ బ్యాంకింగ్ లేదా ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటే అర్థాన్ని ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే వినియోగదారుడు లేదా కస్టమరు ఆఫీసుల్లో కానీ లేదా ఇంటి దగ్గర కానీ మరీ ముఖ్యంగా మాట్లాడితే మన అరచేతుల్లోనే అన్ని సేవల్ని అందించడమే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు బ్యాంక్ అంటే మనకి ఈ యొక్క ఇటుకరాలు ఇటుకలు సిమెంటు కలిపినటువంటి ఒక బిల్డింగ్ మనకి కనబడేది అంటే ఇటిక సిమెంట్ అనే రెండు అంశాలతో కలిపినటువంటి ఒక బిల్డింగ్ మన మైండ్లోని ఉండేది ఇప్పుడు బ్యాంకింగ్ అంటే ఇప్పుడు బ్యాంక్ అంటే క్లిక్ అండ్ మౌస్ ఇటిక సిమెంటు ఒకప్పుడు అనిపిస్తే ఇప్పుడు బ్యాంక్ అంటే అర్థం ఏంటంటే క్లిక్ అండ్ మౌస్ అని చెప్పి ఈ రెండు మనకి కనిపిస్తున్నాయి సో అంత సరళమైపోయింది అంత మౌలికంగా అన్ని విప్లవాత్మకమైన మార్పులు అనేది రావడం జరిగింది ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ బ్యాంకింగ్ వ్యవస్థలోని మొట్టమొదటి మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్లోని ముఖ్యమైన అంశాలను మనం ఇప్పుడు చర్చించుకుందాం ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్లో మొట్టమొదటి అంశము కంప్యూటరీకరణ అంటే మొత్తం అన్ని బ్యాంకుల్లో కూడా ఈ యొక్క మాన్యువల్ లెడ్జర్ పుస్తకాల స్థానంలో కంప్యూటర్లు అన్నవి రావడం జరిగింది మొత్తము బ్రాంచ్లో దగ్గరించి మొత్తం అన్ని బ్యాంకుల్లో కూడా కంప్యూటర్లు అన్నవి రావడం జరిగింది ఇదే మొట్టమొదటి అంశంగా మనం చెప్పుకోవచ్చును అంటే ఒకప్పుడు బ్యాంక్ అంటే క్యూ ఇప్పుడు బ్యాంక్ అంటే క్లిక్ అంటే ఎప్పుడైతే మన ఇంటి దగ్గర ఉండి మనమే బ్యాంక్ వ్యవహారాలని కూడా మనం చేసుకుంటున్నాం ఈరోజు మనందరికీ తెలిసిందే మొబైల్ బ్యాంకింగ్ కానీ ఇతర బ్యాంకింగ్లు కానీ ఇవన్నీ కూడా మనం మన ఇంటి దగ్గర మన దగ్గర కూర్చునే మొత్తం అన్ని వివరాలు కూడా మనకి తెలుస్తున్నాయి సో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఈ కంప్యూటరీకరణ అనేది మొదటి అంశంగా మనం చెప్పుకోవచ్చును ఈ క్యూ బదులు క్లిక్ విధానం వచ్చింది ఇది వినియోగదారులకి ఎంతో సమయాన్ని ఆదా చేస్తున్న అంటల్లో ఎలాంటి సందేహం లేదు ఇక రెండో అంశం ఏంటంటే టెలిఫోన్ బ్యాంకింగ్ లేదా సెల్ ఫోన్ బ్యాంకింగ్ అంటే ఈరోజు అందరికీ మనకు తెలిసిందే మనం ఏ కార్యక్రమం అయినా సరే మన పాకెట్లోంచి సెల్ ఫోన్ తీసి మనం అన్ని కార్యక్రమాలు ఈ సెల్ ఫోన్లు అనేది చేయడం జరుగుతుంది ఉదాహరణకు చూసుకున్నట్లయితే మరి టెలిఫోన్ బిల్లు కట్టండి ఓకే సెల్ ఫోన్ ద్వారా అయిపోతుంది కరెంట్ బిల్లు కట్టండి సెల్ ఫోన్ ద్వారా అయిపోతుంది ఎల్ఐసి ప్రీమియం చెల్లించండి సెల్ ఫోన్ ద్వారా అయిపోతుంది ఎవరికైనా డబ్బులు వేయాలి సెల్ ఫోన్ ద్వారా అయిపోతుంది సో వాట్ నాట్ అన్నీ అవుతున్నాయి అన్ని సమయాల్లో సిక్స్టీ సెకండ్స్ ఇన్ మినిట్ సిక్స్టీ మినిట్స్ ఇన్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇన్ ఏ డే సెవెన్ డేస్ ఇన్ వీక్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇన్ ఇయర్ అంటే వాట్ నాట్ ప్రతి టైంలో కూడా మనకి ఈ సెల్ ఫోన్ సేవలు అనేవి మనకి మొబైల్ సేవలు అన్నవి అందుబాటులో రావడం జరిగింది ఇది ఒక విప్లవాత్మకమైన మార్పుగా మనం డెఫినెట్గా మనం చెప్పుకోవచ్చు ఇక తర్వాతది ఈ ఏటీఎం ఆటోమేటిక్ ట్రల్లర్ మిషన్ దీనిలోని కంప్యూటర్ నిక్షిప్తమై ఉంటుంది దీని ద్వారా మనము ధనాన్ని లేదా నగదుని తీసుకోవచ్చు లేదా నగదుని వేయచ్చు చెక్స్ వేయచ్చు ఏదైనా సరే ఇప్పుడు ఏటీఎం ద్వారా అన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది ఈ ఏటీఎంలు కూడా జనావాసాలు ఎక్కువగా ఉన్న కూడల్లో పెట్టడం జరుగుతుంది అంటే బస్ స్టాండుల్లోని రైల్వే స్టేషన్లోని పెద్ద పెద్ద సెంటర్లోని ప్రతి వీధిలోని ప్రతి గల్లీలో కూడా ఇప్పుడు ఏటీఎంలు అన్నది రావడం జరిగింది ఈ ఏటీఎం ద్వారా మన దగ్గర ఉన్నటువంటి ఏటీఎం కార్డుని ఒకసారి లాంటి లోపల స్వైప్ చేసిన తర్వాత లోపల ఒకసారి ఏటీఎం కార్డు పెట్టిన తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు మనం తీసుకోవచ్చు దానికి మన కోసం ప్రత్యేకంగా పాస్వర్డ్ అన్నది కేటాయించడం జరుగుతుంది ఆ పాస్వర్డ్ను ఉపయోగించుకొని మనం ఏటీఎం ద్వారా సేవల్ని పొందవచ్చు అంతేకాకుండా ఈ ఏటీఎం ఇంకొక మార్గం కూడా ఉపయోగపడుతుంది అదేంటంటే ఏటీఎం డెబిట్ కార్డుగా కూడా ఉపయోగపడుతుంది అంటే ఏటీఎం కం డెబిట్ కార్డు అంటే ఈ ఏటీఎం కార్డుని పట్టుకుని కేవలం ఏటీఎం సెంటర్లకే కాకుండా మనం ఏదైనా సరే షాపుకి వెళ్ళి ఆ షాప్లో కూడా మనం ఈ ఏటీఎంని ఉపయోగించవచ్చు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏటీఎం మిషన్లో స్వైప్ చేస్తే మన తాలూకా అమౌంట్ కట్ అవుతుంది మనకు కావాల్సినటువంటి సరుకుల్ని తీసుకోవడం జరుగుతుంది భారతదేశంలో సుమారుగా లక్షలాది ఏటీఎంలు ఇప్పుడు స్థాపించడం జరిగింది మనము ప్రత్యేకంగా ఎక్కడో బ్యాంకు ఉంటే ఆ బ్యాంకుకి వెళ్లకుండా మన ఇంటి పక్కనే ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు మరొక సదుపాయం ఏంటంటే మనకి ఏ తాలూకా బ్యాంకు ఖాతా ఉందో ఆ ఏటీఎంకి వెళ్ళక్కర్లేదు వీళ్ళందరూ కొలాబరేషన్ చేయడం వల్ల మనము ఏ ఏటీఎం ఏ బ్యాంకుకి సంబంధించిన ఏటీఎంకి అయినా సరే మనం వెళ్ళి నగదుని తీసుకోవచ్చు అయితే దానికి చిన్న చిన్న పరిమితులు అన్నది పెట్టడం జరిగింది ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే షార్ట్ మెసేజ్ సర్వీస్ బ్యాంకింగ్ అంటే పేరు వినడానికి కొత్తగా ఉంది కానీ మనందరికీ తెలిసిందే ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అంటే ఈ రోజున మనకి ఏదైనా సరే ట్రాన్సాక్షన్ అన్నీ కూడా ఎస్ఎంఎస్ రూపంలో రావడం జరుగుతుంది ఎప్పుడైనా సరే నగదు ఎవరో ఎప్పుడైనా వేసినా సరే మనకి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది మన నగదుని తీసినా సరే వస్తుంది మన తాలూకా స్టేట్మెంట్ అనేది ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే మన ఏటీఎం కార్డు ఎవరైనా చోరీ చేసి నగదు తీసినప్పటికీ కూడా మనకి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది ఇమీడియట్గా మనం మన కార్డుని బ్లాక్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ ఎస్ఎంఎస్ రూపంలో బ్యాంకులు మొత్తం విపరీతంగా అన్ని సేవలు అందిస్తున్నాయి ఎప్పటికప్పుడు హెచ్చరిక మెసేజ్లు కూడా పంపిస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి మీ పాస్వర్డ్ ఎవరికి అందజేయకండి ఎట్టి బస్సులో కూడా మేము పాస్వర్డ్ అడగము అని చెప్పి ఎస్ఎంఎస్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి సదుపాయాలన్నీ కూడా మన తాలూకా ట్రాన్సాక్షన్స్ మొత్తం వివరాలన్నీ కూడా ఈ ఎస్ఎంఎస్ రూపంలో మనకి ఎప్పటికప్పుడే మనకి రావడం జరుగుతుంది దీనివల్ల మనం ఎప్పుడు కూడా అప్రమత్తతతో ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఇదే విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్లో ఇంకా చాలా ఉన్నాయి సమయభావం వల్ల మరి నేను చెప్పట్లేదు అయితే ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్లో గల ప్రయోజనాలు కొన్ని లోపాలు కూడా మనం చెప్పుకుందాం ప్రయోజనాలు అంటే ఇప్పుడు చెప్తున్నవన్నీ ప్రయోజనాలే అవి కాకుండా ఒకటి రెండు ప్రయోజనాలు మనం చెప్పుకుందాం సూక్ష్మంగా ఈ ప్రయోజనాలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే వినియోగదారుడికి ఖర్చు శ్రమ సమయం అన్నీ ఆదా అవుతాయి అదే సమయంలో బ్యాంకులకు కూడా ఎప్పుడైతే వినియోగదారుడు బ్యాంకుకి వెళ్ళి చేసిన సేవల వల్ల ఒక రోజు మనం ప్రత్యేకంగా సెలవు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది ఏదైనా సరే ఒక బ్యాంకు సేవ కావాలంటే గతంలో అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ రోజు రోజు అంతా కూడా మనకి అయిపోయేది ఇప్పుడు అలా కాకుండా ఇంటి దగ్గరే మనం బ్యాంకుల యొక్క సేవలను పొందడం వల్ల మా దాని తాలూకా సమయం వృధా అవుతుంది డబ్బు కూడా మనకి ఆదా అవడం జరుగుతుంది ఈ విధంగా చూసుకున్నట్లయితే బ్యాంకులు కూడా అతి తక్కువ ఖర్చుతోటే అతి ఎక్కువ సేవల్ని అందించడానికి కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనేది ఎంతో దోహదపడిందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు కానీ ఇవే ట్రాన్జాక్షన్స్ ఇదే విధంగా కొనసాగితే కొంతకాలం తర్వాత మనీ లెస్ వ్యవస్థ వచ్చినా సరే ఆశ్చర్యపోవక్కర్లేదు మనీలెస్ వ్యవస్థ అంటే నగదు రహిత సమాజం కూడా భవిష్యత్తులో వచ్చేటువంటి ఆస్కారం ఉందడంలో ఎలాంటి సందేహం కూడా లేదు అయితే ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని నష్టాలు అన్నవి కూడా ఉండడం జరుగుతుంది అవి ఏంటంటే ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా టూకీగా చెప్పాలంటే మూడే మూడు అంశాలు మనం చెప్పుకోవచ్చు మొదటిది అనుమానం రెండవది మోసం మూడవది నిరక్షరాస్యత వీటి గురించి వివరించుకుంటే మొట్టమొదటి అనుమానం ఎప్పటికప్పుడు కస్టమర్కి కొంత అనుమానం ఉంటుంది ఎంత చేసినా సరే బ్యాంకులు ఎంత అద్భుతమైనటువంటి సేవలు అందించినప్పటికీ కూడా అమ్మో సవ్యంగానే సాగుతుందా ఏదో జరుగుతుందేమో ఏదో జరుగుతుందేమో ఏదో క్లిక్ చేయబో ఏదో క్లిక్ చేసేనేమో అని చెప్పి నిత్యము కూడా చాలామంది కస్టమర్లు అనుమానంతో ఉంటారు ఇది ఒక మైనస్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చును ఇంకొక రెండవ నష్టం ఏంటంటే మోసం ఇది మాత్రం నిజమైనటువంటి నష్టంగా మనం చెప్పవచ్చు ఎంతో మందికి ఈ యొక్క ఇప్పుడు ఎప్పుడైతే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా అయితే మనం పాజిటివ్గా అనుభవిస్తున్నామో అదే సమయంలో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకొని నెగిటివ్ అంటే మోసాలు చేయడానికి మంది తయారయ్యారు దానివల్ల ఏమైందంటే మేము ఏదో బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీ పాస్వర్డ్ చెప్పండి లేదా మేము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం మీ తాలూకా కేవైసీ వివరాలు చెప్పండి అని చెప్పి రకరకాల వ్యక్తులు ఫోన్ చేయడం మనము చాలామంది నిజమని నమ్మి వాళ్ళ దానికి వివరాలు చెప్పడం ఆ తర్వాత మరు నిమిషంలోనే మన తాలూకా అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా మాయమవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఎంతో మందికి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అరికట్టాల్సినటువంటి ఆస్కారం ఉంది దీనికోసం ఒక పక్క మనలోని అవేర్నెస్ కావాలి ఇంకొద్దిగా కఠిన చర్యలు కూడా ప్రభుత్వం అన్నది తీసుకోవాలి ఇక చివరిగా నిరక్షరాస్యత ఎన్ని సదుపాయాలు కల్పించినప్పటికీ కూడా ప్రజలలో నిరక్షరాస్యత ఉన్నంత వరకు కూడా ఈ సదుపాయాలన్నీ కూడా సంపూర్ణంగా ఉపయోగించుకోవడం అన్నది ఎట్టి పరిస్థితులు కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఈ యొక్క నిరక్షరాశులకి వాళ్ళకి ఏ విధంగా మనం యూజ్ చేయాలో తెలియదు కాబట్టి ఈ పాస్వర్డ్ ఏంటి ఇది ఏమిటి ఎక్కడికి వెళ్ళాలి ఇదేంటి క్లిక్ చేయాలి ఇవన్నీ తెలియవు కాబట్టి ఇవి తెలియనంత కాలం కూడా సంపూర్ణమైనటువంటి ప్రయోజనాలు ప్రజలకు అందడం అనేది జరగదు అయినప్పటికీ కూడా ఇటువంటి లోపాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అన్నది ఒక విప్లవాత్మకమైన మార్పుగా మనం చెప్పవచ్చును ఇంకొక ముఖ్యమైన టాపిక్తో ఇంకొక వీడియోలో మేము ముందుంటాను థ్యాంక్ యూ Thank you very much.